ఇద్దరు అమ్మాయిలు చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన క్యాథరిన్ ప్రేక్షకుల్ని మెప్పించింది. తొలి చిత్రంలోనే చిట్టిపొట్టి డ్రెస్సులతో తెగ ఊరించేసింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. సరైనడు సినిమాలో నిండైన చీరకట్టుతో కనిపించి ఓహో ఈ అమ్మడిలో ఈకల కూడా ఉందా అనిపించుకుంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా జయ జానకి నాయక సినిమాలో ఐటెం సాంగ్ చేసేసింది. ఐటెం సాంగ్ అంటే మళ్ళీ అలాంటి ఐటెం కాదు, వీర లెవెల్లో ఎరగదీసింది. ఏ ఫర్ బీఫర్ సీఫర్ అంటూ సాగే మాస్ బీట్ ఐటెం సాంగ్ లో క్యాథరిన్ చేసిన డాన్సులు, ఆ డ్రెస్సులు మొత్తంగా ఐటెం సాంగ్ కు ఒక్క శాతం కూడా తగ్గకుండా న్యాయం చేసేసింది. దర్శకుడు బోయపాటి కూడా క్యాథరిన్ ను రకరకాల డ్రెస్సుల్లో చూపిస్తూ ఆమె నుంచి ఎంత రాబట్టుకోవాలో అంతా రాబట్టేసుకున్నాడు. క్యాథరిన్ ఇకపై ఓకే అనాలే కాని మన జనాలు బాగానే ఐటెంలు చేయించేస్తారు, అది మాత్రం గ్యారంటీ. కానీ క్యాథరిన్ అందరి హీరోయిన్ల టైప్ కాదు, తను అదో రకం. అందువల్ల క్యాథరిన్ ఐటెంలు ఎక్కువ వస్తాయా అన్నది అనుమానమే.